అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒరే బుజ్జిగా టీం చిట్చాట్ మా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు, మా హ్యాండ్సమ్ హీరో రాజ్ సార్, అండ్ వన్ మోర్ హ్యాండ్సమ్ హీరో హీరో దీంట్లో మాత్రం హాట్ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ హాట్ దీంట్లో. నేను చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు హౌ మాలవిక ప్లేడ్ ది క్యారెక్టర్ వాస్ రియలీ బ్యూటిఫుల్, బట్ అరే ఇలాంటి ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అంటే బాగుంటుంది. అంటే ఇట్స్ నాట్ డ్రింకింగ్ టుగెదర్ బట్ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అనిపించింది నాకు. చాలా సినిమా చేస్తున్నాం, ఫాదర్ చేస్తున్నాం, నాన్నకి ఫాదర్ చేస్తున్నాం, బ్రదర్ చేస్తున్నాం, మరి రాజ్ తరుణ్ కి ఫాదర్ లా చేస్తున్నాం, రకరకాలు చేస్తున్నాం. బట్ జనరల్ గా ఈ ఫిల్మ్ క్యారెక్టర్ ఎస్పెషల్లీ నిజంగా విజయ్ వెన్ హీ ఎక్స్ప్లెయిన్ టు మీ ఎంత మజా వచ్చిందో, ఫాదర్ అండ్ డాటర్ మధ్యన కొత్త సీన్స్, సన్ ఇన్ లా అండ్ ఫాదర్ ఇన్ లా మధ్యన కొత్త సీన్స్, అబ్సల్యూట్లీ హిలేరియస్ రిప్రోరింగ్ సీన్స్. నేను ఏం చెప్పాడో అది చూశాను, ప్రతి సీన్ అంతా ఎంజాయ్ చేశాం. అండ్ మీకు నాకు మధ్య కూడా మంచి కొత్త ఫ్రెష్ నేను, అసలు అది ఫ్రెష్ కాదు, పిచ్చ పిచ్చ ఫ్రెష్. అసలు కాదు, హైలైట్ ఏంటంటే నేను అమ్మాయి ఇంట్లో దూకితే అమ్మాయి వాళ్ళ ఫాదర్ తీసుకెళ్లి తిరిగి నేను ఇంట్లో దింపుతాడు. అలాంటి సీన్లు అన్ని ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూశాడు, ఈ సినిమాలు చూశాడు. అది రెండోది ఏంటంటే అసలు హాస్పిటల్ సీన్ ఒకటి, దట్ ఈస్ విజయ్. అది రాయడానికి 6 మంత్స్ పట్టిందండి, ఆయన నంద్యాల రైటర్. నేను అంటే హాస్పిటల్స్ లో కామెడీ సీన్స్ చేసాం, సీరియస్ సీన్స్ చేసాం, హాస్పిటల్ కొన్ని సినిమాలు చేసాం, కానీ ఆ సినిమా ఆ సీన్ చెప్పకూడదు. కానీ ఇంతమంది క్యారెక్టర్ల మధ్యన ఇన్ని ట్విస్ట్లు వెళుతూ ఇన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలాగా, వెరీ టఫ్ సీన్ అండి. అంటే ఫర్ ది డైరెక్టర్ అండ్ రైటర్, కథ రాసుకున్నప్పుడు రాసిన ఫస్ట్ సీన్ హాస్పిటల్ సీన్ అని హెడ్డింగ్ పెట్టి వదిలేసాం సార్. ఓకే, ప్రతిరోజు దాని గురించి పనిచేయడమే, కథ అంతా అయిపోయింది. కాదు, నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు కూడా హాస్పిటల్ సీన్ ఉంటుంది అని చెప్పారు, గుర్తుంది? అప్పటి వరకు అవ్వలేదు అది, అప్పుడు ఇంకా కంప్లీట్ చేయాలి కాబట్టి అప్పటిదాకా ఉండే హ్యూమర్ కానీ మొత్తంగా అర్థమైపోయింది. అంటే ఈయన అంటే డీల్ చేయడం వెళ్ళిన వల్ల డీల్ చేస్తారు. అంటే ఈ ఫిల్మ్ ఏంటంటే ఎనర్జీ, నేను చూసింది ఏంటంటే ఫ్రమ్ హీరోస్ క్యారెక్టర్ టు హీరోయిన్స్ క్యారెక్టర్ టు ఎవ్రీ క్యారెక్టర్ ఇట్ క్యారీస్ ఎనర్జీ ఫ్రమ్ ఫ్రేమ్ 1 నుంచి లాస్ట్ వరకు కూడా ఎవ్రీ క్యారెక్టర్ హాస్ ఎనర్జీ. నేను ఆయన విజయ్ నాకు లైన్ చెప్పినప్పుడే అసలు మొత్తం కథ చెప్పినప్పుడే నేను చేసిన వన్ ఆఫ్ అంటే నేను లవ్ చేసిన బెస్ట్ ఎపిసోడ్స్ ఇంతవరకు. ప్రతి సినిమాకు ఒక పీక్ ఎపిసోడ్ ఉంటుంది, ఈ సినిమా పీక్ ఎపిసోడ్ అంటే హాస్పిటల్ ఎపిసోడ్. హాస్పిటల్ ఎపిసోడ్ లో ఏం టర్నింగ్లు ఉంటాయండి, అసలు నరకం అనుభవించారు అసలు. బాగుంటాడు, వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ నాకు చెప్పినప్పుడు దొర్లే, చేసినప్పుడు దొరలే, డబ్బింగ్ చెప్పినప్పుడు ఇంకా ఇంప్రూవైజ్ చేశాడు మళ్ళీ. సినిమా షూటింగ్ అయిపోయింది, కథ చెప్పడం అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, రిలీజ్ అయ్యే టైంలో ఉంది, ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతున్నాం. జనాలు కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే నవ్వుకుంటారు, ఈ మధ్యన కరోనా అదైతే నిజం సార్, హాస్పిటల్కి వెళ్తే నవ్వుకుంటారు. కనులకి కలిసెనా.
నాకు ఆ క్యారెక్టర్ చెప్పారండి. ఫస్ట్ రకరకాల కాంపిటీషన్లు వచ్చింది, బట్ నంద్యాల రవికి మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, అలాగే డైరెక్టర్గా కూడా. ఎందుకంటే ఇది సప్తగిరే చేయాలని వీళ్ళు ఎంత స్టాండ్ అయ్యారంటే, ఎంత ఫైట్ చేశారంటే, నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ నమ్మకాన్ని నిలబెట్టాను సార్. 100% థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బికాస్ నిజంగా హీరోగా చేస్తున్నారు కదా. ఐ వాజ్ హానెస్ట్లీ నాట్ షూర్ వెదర్ హీ విల్ డూ ఇట్ ఆర్ నాట్. సో విజయ్ గారు అన్నగారిని ఒకసారి అడిగి చూడండి, చేస్తే చాలా బాగుంటుంది. బట్ ఏమో మరి హీరోగా చేస్తున్నారు కదా అన్న. హీ వాజ్ నెవర్ ఇన్ దట్ ఇంటెన్షన్ అంట. హీరోగా మాత్రమే చేస్తాను అంటే ఎప్పుడు లేరంటే అసలు మ్యాటర్ లేదు, మిస్కన్సెప్షన్. క్యారెక్టర్ కూడా సమ్ ఏదో కాంపిటీషన్ వస్తే కూడా కొంచెం పోటీ. నేను అడిగాను డైరెక్టర్ సార్ ప్లీజ్ సార్ నేను చేస్తానని మిమ్మల్ని ఆల్మోస్ట్ ఇంకా ఏంటంటే ఆకేనో పర్ఫార్మెన్స్ దాన్ని ముందుకు తీసుకెళ్లిపోతాడు. ఆ సీన్ చెప్పినప్పుడు కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అన్న. నేను ఈ వద్దు ఇంక స్మార్ట్ లో చూసుకున్నాం, ఇప్పుడు ఎన్నో ఉంటే మనకి తిక్కమక అయిపోతుంది. అక్కడ ఏం లేదు, నువ్వు చెప్పినప్పుడు అయ్యా వస్తుంది బ్రో, అది ఇంకెవరని చెప్తే మామూలు డైలాగులు ఉంటది. అబ్బాయి అదేం లేదంట, బట్ అది క్లారిటీగా తీయడం కానీ హ్యాట్స్ ఆఫ్ సార్, మేము ప్రతి గిన్నెలు చెప్తున్నాను. అవును తీయడం కష్టం, మనకు కూడా చేయడం కష్టం అనే దానికంటే నిజంగా రాయడం కష్టం. అందరూ పర్ఫార్మెన్స్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్, ఆ సీన్ లో ఉన్న వాళ్ళందరూ ఒక వెల్ టాలెంటెడ్ ఆర్టిస్టులు. సో ఏంటంటే అసలు యాక్టింగ్ లో ప్రాబ్లమే లేదు మనకేంటంటే, ఆ రోజు లొకేషన్ కూడా మంచి బాగుంది, కంఫర్టబుల్ గా లొకేషన్ బాగా హ్యాపీగా ఉంది. దానివల్ల అంతమంది సీనియర్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు పెట్టుకుని మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాదు అంటే లొకేషన్ అంతా చాలా బాగుంది, మొత్తం జియోగ్రఫీ అంతా కరెక్ట్గా ఉంది, బట్ ఇట్ వాస్ కంఫర్టబుల్ బికాస్ హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ ద టైమ్ కన్స్ట్రైంట్ వీ హ్యాడ్. క్యారబన్లోకి వెళ్ళి సార్ ఇది సీను, ఇది ఇది సెటప్, ఇది చేస్తున్నామంటే ఎంత క్లారిటీగా ఉంది. ఇప్పుడు నాకు ఏదైతే చెప్పారో నేను క్యారబన్ వదిలేస్తా, నేను లొకేషన్కి వచ్చేస్తా, అందరం కూర్చున్నాం, కూర్చుని మళ్ళీ ఒకసారి అందరికి చెప్పండి, దీంట్లో అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటే తీసుకెళ్తేనే మనం దీన్ని చేయగలం అనేసి చెప్తే, ఆ తర్వాత ఆల్మోస్ట్ వర్క్షాప్ లో జరిగింది కూర్చుని చేసింది కూడా సీన్. అందుకనే అది అంత పండింది, అంత అందంగా రాశారు, అంత అందంగా తీశారు, అంత అందంగా చేశారు, అంత అందంగా హిట్ కూడా కొడుతున్నారు. అండ్ ఆల్ ఆఫ్ యూ హిట్ కూడా కొడతాం. అమ్మాయిలు బాగా ముదిర్లబ్బా, రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు, యాక్సెప్ట్ చేయడానికి రెండు రోజులు చేతులు విసుకుంటారు. అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? ఒక ఫ్లిప్కార్ట్, ఒక స్విగ్గీ, ఒక ఓలా, ఒక బుక్ మై షో, ఒక క్రెడిట్ కార్డ్. మన వచ్చిన పని ఏంటి, మన గోల్ ఏంటి, మన టార్గెట్ ఏంటి, గోల్ ఏంటి? పాస్పోర్ట్ కావాలంతే కదా. నీకు తెలిసిన స్టోరీలో తెలియని ట్విస్ట్ ఒకటుంది, అదేంటో చెప్పనా? మళ్ళీ ఎప్పుడు అడగ్, నో కమెంట్స్. నో కమెంట్స్ సార్. By the way, me love story is simply super. And ఎదురుగో ఏంటి సూపర్, బెబ్బే అక్కడ ఏం జరగలే. ఒక 18 ఏళ్ల కత్తి లాంటి అమ్మాయి ఫోటో పంపి. ఏంట్రా ఇది, కత్తి అడిగే కదరా, కత్తికి బట్టలేసి పంపిరా. రాజరవీంద్ర గారు మన సినిమాలు వేశారు కదా, సో ఫస్ట్ డే షూట్ తర్వాత హీ కాల్డ్ మీ అనమాట. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎనీబడి గేవ్ హిమ్. ఇంత పని చేస్తే రాఘవేంద్ర గుర్తు వస్తున్నారు నాకు అన్నారు. ద క్లారిటీ హీ హ్యాస్ కానీ, ద కైండ్ ఆఫ్ స్పీడ్ కానీ, ఆయన గుర్తు వస్తున్నారండి నాకు అన్నారు. కాదు ఇంత పాటు ఆండ్రూ గారు కూడా సూపర్ స్పీడ్ కదా. అయ్యయ్యో చాలా సార్లు ఆల్మోస్ట్ 6 వరకు తీశారు. ఈ ఫిలిమే కాదు యాక్చువల్లీ, యా ఈవెన్ గుండె ఎంత కన్ఫ్యూజ్ ఉంటుంది అంటే, బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏ క్యారెక్టర్ ఏమి కొట్టాలని. సో ఇప్పుడు సేమ్ నేను బ్యాక్గ్రౌండ్ తో తీసినప్పుడు అది కన్ఫ్యూజ్ అయ్యాను, లైక్ ఓకే ఇది వస్తుంది ఇది వస్తుంది. But the processing is he'll spend his time with you. He is clear. Yeah, he is very clear. So bro, ఇదను గుండె జారి కన్ఫ్యూజ్ అయ్యో దీని కన్ఫ్యూజ్ అయ్యో అంటే సో రెండు సినిమా బ్లాక్ బస్టర్. Yeah. కన్ఫర్మ్. Okay, done. Fix. బ్లాక్ బస్టర్ బ్యానర్ కూడా ముందు బ్లాక్ బస్టర్ ఉండాలి. Yeah. ఖైది. ఆ ఖైది. ఖైది తర్వాత వస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ గారు 8 ఆయన లక్కీ నంబర్ అంట, ఇది 8th సినిమా. అవునా బ్లాక్. దానంతలో గ్రౌండ్. నేను వైజాగ్ లో ఉన్నప్పుడు నేను సోము అన్న ఫ్రెండ్ ఉండేవాడు. సోము, సిద్ధు, నేను, కిట్టు మేము అందరం ఉండేవాళ్ళం అన్నమాట. మా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు.
సో ఒకటి చెప్పాడు ఇలాగా బాడీ స్ప్రే కొట్టి అందులో ఇది ఉంటుంది కదా, సో ఆల్కహాల్ అంటే ఉంటుంది కదా, సో ఎలిగేస్తే వాటిని వెళ్ళిపోద్ది అన్నాడు. సో ఇప్పుడు బాడీ స్ప్రే ఉంటే ఇప్పుడే చేయొచ్చు, బాడీ స్ప్రే ఉంటుంది గివ్ ఇట్ ఈశ్వరి ఇప్పుడు చూపిస్తాను. సో వాడు పడుకుంటే వాడు బ్యాక్ మీద కొట్టేసి వెలిగించి వెయిట్ చేస్తున్నాం మేము, ఎప్పుడు తెలుస్తుంది అని. కరెక్ట్గా ఒక 20 సెకండ్స్ పట్టింది, లెగిసాడు ఏదో ఏదో కాలుతుంది వెనక చూస్తున్నాడు. వీడియో మా ఫ్రెండ్ దగ్గర ఉంటుంది వీడియో, అది నాకు గుర్తొచ్చి చెప్పాను అనమాట దీనికి వీళ్ళు డూట్ అని చెప్పి. సరే చేద్దాం కాదు, అప్పుడు చెప్పిన తర్వాత సబ్దగిరి పోయి అంటే ఫస్ట్ థ్యాంక్స్ టు యూ, ఒక్క సెకండ్ కూడా అవునా కాలుతుందేమో ఏం లేదా చేసేద్దాం నీకు తెలుసు కదా అన్నారు. నాకు తెలుసు భయ్యా ఏమో అయితే ఓకే చేసేద్దాం అన్నారు అంతే. వెంటనే ఈ సపోర్ట్ ఇమ్మీడియట్లీ ఒక్క సెకండ్ నేను అంటే ఆ తర్వాత ఒక టేక్ అయిన తర్వాత మంట సరిగ్గా రాకపోతే నేను కొట్టుకొని చూపించినప్పుడు మళ్ళీ చూశారు, కానీ ఒక్క సెకండ్ క్వశ్చన్ అడగలేదు ఈ ఇమ్మీడియట్ నుంచి. అంటే ఒకసారి మేము అనుకోకుండా లేచిపోతాం అండి, రెండోసారి మీ సహాయంతో లేచిపోతాం. ఆ సీన్ తర్వాత కూడా మీరు చాలా పాపులర్ అవుతారు సార్. ఎంతైనా ఒకే అమ్మాయితో రెండుసార్లు లేచిపోవడం కూడా కష్టమే కదా, చాలా కష్టమే. అదే బాగుంటుంది యాక్చువల్లీ. సో అంటే అట్లీస్ట్ అంటే అలవాటు అయిపోయి ఉంటుంది కదా, ఐ డోంట్ మీన్ ఇట్ అంటే. నిజంగా లేచిపోవడం అంటే చాలా గొప్ప ఇదండి. ఎవరితో లేచిపోతాం, ఎంత ప్రేమిస్తే లేచిపోతాం. దేవదాసు పార్వతిని అడుగుతాడు ఆ రోజుల్లో, ఎంత పవర్ఫుల్ డైలాగ్ ఆ రోజు. నువ్వు నాతో లేచిపోతావా బ్యూటిఫుల్ డైలాగ్ అంటే ఇట్స్ లేచిపోవడం అని కాదు, ఎమోషన్ ఎక్స్ప్రెషన్ అది. దీంట్లో హీరోయిన్ కూడా లాట్ హ్యాడ్ లాట్ ఆఫ్ గుడ్ స్కోప్ టు పర్ఫామ్ అండి వీళ్ళ దీంట్లో. మాల్విక కూడా చాలా తను అది గుడ్ స్కోప్ టు పర్ఫామ్ దీంట్లో, హీరోతో కానీ నాతో కానీ అందరితో చాలా షేర్ బ్యూటిఫుల్ సీన్స్ టు పర్ఫామ్. అంటే పొటెన్షియల్ నా క్యారెక్టర్ ఇటు ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇటు ఎమోషన్. అవును సార్, కామెడీ ఎమోషన్లో మళ్ళీ కామెడీ కామెడీ ఎస్పెషలీ బ్రాండ్స్తో కామెడీ. ఇది లక్కీ టు లేదు నాకు తెలియదు. ద డే వెన్ యు వర్ షూటింగ్ దట్ అంటే ఆ తర్వాత సీన్ ఇద్దరు తాగుతారు కదా, ఆ రోజు నేను లేను షూట్లో, బట్ ఐ జస్ట్ ఐ కేమ్ దట్ డే జస్ట్ టు సీ. సో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తామండి, మీరు ఎలా చేస్తుంటారు ఏంటి. షీ కెప్ట్ అబ్జర్వింగ్ యూ ఫర్ వాట్ అంటే తన పర్ఫార్మెన్స్కి. అంటే తను ఇప్పుడు కూడా సటిల్గా చేసింది కదా పర్ఫార్మెన్స్ అన్ని కూడా. సో టు బీ ఫ్రీ అలాగే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాం చేసేటప్పుడు అండ్ ట్రై చేస్తుంది టు డూ ఇట్ అండ్ షీ హాడ్ అ గ్రేట్ జాబ్ ఆబ్వియస్లీ. యూ సీన్ నేను స్క్రీన్ మీద చూసా కానీ యూ సీన్ ఇట్ ఇన్ పర్సన్. ఈవెన్ ప్రతి క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో దేర్ ఆల్వేస్ అన్ ఎమోషన్ ఆన్ సైడ్. చిన్న సాక్రిఫైస్ ఉంటుంది థ్రూఅవుట్ లాస్ట్ వరకు కూడా, లాస్ట్లో కూడా దేర్ ఇస్ అ సాక్రిఫైస్. ప్రతి క్యారెక్టర్లో కూడా ఇన్నోసెన్స్ ఉంటుంది అంటే మదర్ క్యారెక్టర్ కోపంగా ఉన్నా ఎవరిదైనా సరే, ఇప్పుడు రాజా గారి క్యారెక్టర్ రాజారాజు గారి క్యారెక్టర్ తీసుకోండి, లేకపోతే ఇంకెవరిదైనా క్యారెక్టర్ తీసుకోండి పక్కన ఉండే రౌడీలు కానీ ఎవరి క్యారెక్టర్ని తీసుకోండి సినిమాలో, ప్రతి క్యారెక్టర్లో ఎలా ఉన్నా సరే ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. అండ్ దట్ రిఫ్లెక్ట్స్ ద డైరెక్టర్స్ మైండ్ సెట్ ఇంటూ అ క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది విచ్ ఇస్ అందుకని చెప్పి ప్రతి క్యారెక్టర్ రిలేట్ అవ్వగలం ఎవరైనా సరే. అది ఒక చెడ్డ క్యారెక్టర్ అయినా సరే రిలేట్ ఎందుకు అవ్వగలం అంటే బికాస్ దేల్ బి అ లిటిల్ ఇన్నోసెన్స్ ఇన్ ఇట్. ఇన్నోసెన్స్ ప్రతి క్యారెక్టర్లో అలా ఉంటుంది. పోసారి కృష్ణ మురళి ఆయన దాంట్లో ఇన్నోసెన్స్ ఉంటుంది, క్యారెక్టర్లో కూడా ఇన్నోసెన్స్ ఉంటుంది. మళ్ళీ అన్ని క్యారెక్టర్లో ఈ ఒక్క క్యారెక్టర్లో లేదు సార్ మధు హైజాక్ చేశాడు. ఇంత మందితో పనిచేశారు ఈ సినిమా ఫస్ట్ టైం కదా, ఇంత మంది ఆర్టిస్టులతో పెద్ద పెద్ద స్టార్ మీకు ఎలా అనిపించింది అసలు ఇంత మందితో చేయడం? అంటే బాగా అనిపించిందా, ఎందుకురా బాబు ఇంతమంది అనుకున్నారా? అంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు కదా ఇంతమంది యాక్చువల్లీ ఎప్పుడైనా అంటే కెమెరా పెడితే ఎవరైనా చెప్తారు నిజం చెప్పండి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదా నేను? ప్లీజ్ నేను మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు
అలా కాదు, ఆర్టిస్ట్ అందరిని అడగండి సార్, ఆయన అంత ఇబ్బంది పెట్టాడు, ఆయన ఇబ్బంది పెట్టలేదు, ఆర్టిస్టులు కూడా ఆయన ఇబ్బంది పెట్టేంత టైం ఆయన ఇవ్వలేదు, పర్ఫెక్ట్ అసలు టైం ఇవ్వలేదు, అంత లోడ్ చేసి పెట్టాడు షూటింగ్ రాగానే ప్రామిస్ చేయించుకున్నాడు, మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు అంటే సీన్స్ లో మజా ఉంది, సో డైరెక్టర్ క్లారిటీ ఉంది, సో వి ఎంజాయ్డ్ ఎవ్రీ సీన్, కెమెరామ్యాన్ ఫాస్ట్ గా ఉన్నాడు ఆయన, అండ్ ఇప్పుడు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఉన్నారో వర్క్ చాలా స్పీడ్ అవుతుంది, ఇది కొత్త వాళ్ళు అనుకో ఇంత ఇదిగా చేయలేరు. ఇప్పుడు బేసికల్గా కామెడీ ఓరియంటెడ్ సినిమాకి ఏంటంటే మనం ఇచ్చిన డైలాగు మనం ఇచ్చిన సీన్ కంటే ఇంప్రొవైజేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ స్టైల్ వాళ్ళు ఓన్ చేసుకొని ఒకటి యాడ్ చేస్తారు, దానివల్ల దాని ఇంటి పేరు గుర్తుంది. మీరు స్కోప్ ఇచ్చారు, మీరు వాట్ ఐ లైక్ విజయ్, ఎక్కడన్నా కూడా చిన్న అడిగేవాడు ఏమన్నా కొంచెం బెటర్గా ఉంటే మీరు ట్రై చేయండి అనేవాడు, ఆ స్కోప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కామెడీ టైమింగ్ ఉన్న స్క్రిప్ట్ దాటకుండా స్క్రిప్ట్ పరిమితిలో బెటర్ చేసినప్పుడు ఇంకా బెటర్ స్క్రిప్ట్ వస్తుంది, సో ఆ ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది అందరు టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, ఎవ్రీబడి ఫ్రమ్ రాజ్ ఎవ్రీబడి ఆల్ ఆఫ్ అస్ హ్యాడ్ అ ఫ్యాంటాస్టిక్, ఎవ్రీబడి హ్యాడ్ ఎ టైమింగ్, అమ్మాయి మాల్విక కూడా, యాక్చువల్లీ మాల్విక నేను పనిచేయలేదు ముందు, ఫస్ట్ టైం ఐ వర్క్ విత్ హర్, షీ ఈజ్ బ్రిలియంట్ యాక్టర్, అంటే కమిట్మెంట్ ఉన్న యాక్టర్ నేను చూశాను, ఎవ్రీబడి ఇంకా పోసాన కృష్ణమూర్తి గారు మనం అందరూ ఎవరిని చెప్పక్కర్లేదు, ఎవ్రీబడి హ్యాడ్ దేర్ కమిట్మెంట్, వి ఎంజాయ్డ్ ఎంటైర్ థింగ్, ఆ ఎంజాయ్మెంట్ ఫిల్మ్లో కనిపిస్తుంది, ఫైనల్లీ దట్ ఈస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, కరెక్ట్. ఇంప్రొవైజేషన్ అంటే హాస్పిటల్ సీన్లో లాస్ట్ నా పైన దూకి కొట్టాలి నన్ను, మామూలుగా అలా దూకితే సరిపోద్ది తర్వాత కొట్టడం కూడా ప్లానింగ్ అనమాట, నేను ఫస్ట్ ఇలా కూర్చుంటా ఇలా ఇలా నాలుగు కొడతా ఇలా ఇలా నాలుగు కొడతా తర్వాత ఇలా గల్లా పట్టుకుంటాను ఇద్దరు కలిసి, అది కోఆర్డినేషన్, లైట్ ఆన్ చేసిన మాలిక కూడా కొడుతుంటుంది అది అప్పుడు వెనక్కి హిల్లేరియస్, అతని ప్యాంట్ కాలవడము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది నిజంగానే ఫైర్ వచ్చింది, అది అతను సడన్ గా నిద్ర ఈవెన్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక థీమ్ మీరు చూస్తే నోట్ల ఏలు పెట్టితే కొరకనోన్ని నా నోట్ల మన్ను గొట్టకే కిష్టవేని, నువ్వంటే మనసు పడి సచ్చటోన్ని నన్ను సంపి పొంద పెట్టకే కిష్టవేని, కిష్టవేని ఓ కిష్టవేని నీతోటి కష్టమే కిష్టవేని, కానీ నువ్వంటే ఇష్టమే కిష్టవేణి, మీ రైటింగ్ గురించి చెప్పండి. నేను చెప్తాను ఆల్రెడీ, అంటే నేను చెప్పేది ఏం లేదండి, ఒక 2 సంవత్సరాలు 2 ఇయర్స్ టార్చర్ అనుభవించాను అనమాట ఆయనతో, అంత రైటింగ్ చేయవలసి వచ్చింది. మీరు ప్రతి సీను పర్ఫెక్ట్ గా ఉంది, ప్రతి సీను కరెక్ట్ గా ఉంది, అంత ఐడియా చాలా ఇదిగా ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే అన్ని సార్లు రాసామండి సీను ప్రతిదీ, అంటే ఇంకా మళ్ళీ దీని తర్వాత రీరైట్ ఉండకూడదు. మీకు హాస్పిటల్ సీన్ అయితే 6 నెలలు రాస్తూనే ఉన్న, హాస్పిటల్లో జాయిన్ అయ్యి వచ్చినట్టు ఉంది, రాధామోహన్ గారు ఈ సీన్ ఏంటి సార్ ఇది ఎప్పుడు ఇస్తారు నాకు, హాస్పిటల్ సీన్ ఎప్పుడు సార్, ఇదేమో చాలా పెద్ద సీన్, ఎప్పుడు సార్ రాస్తున్నాం సార్, స్క్రిప్ట్ డైరెక్టర్ రైటర్ పర్ఫెక్ట్ కూర్చొని చేసుకున్నప్పుడు లేదు సార్, ఆయనకున్నంత క్లారిటీ స్క్రిప్ట్ మీద, నేను చాలా మంది డైరెక్టర్లతో పనిచేశాను కదా, చాలా సినిమాలకు వర్క్ చేశాను, ఆయనకున్నంత పట్టు కానీ స్క్రిప్ట్ మీద ఇది కానీ నేనైతే ఎవరి దగ్గర చూడలేదు. 100% ప్రతి సీను ఎక్కడి నుంచి ఇక్కడ కావాలి, మీరు ఎక్స్ట్రా ఇచ్చినా తీసుకోడు, తక్కువ ఇస్తే ఊరుకోడు, మొత్తం టాట తీసి అసలు ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడితే పావుగంట మాట్లాడితే పావుగంట అవుతూనే ఉంటాం, అరగంట మాట్లాడితే అరగంట అవుతూనే ఉంటాం,
ఫోన్ అయిపోయిందంటే అర్రే అయిపోయిందా అని బాధేస్తుంది. సో నవ్వేస్తూనే ఉంటాడు మనిషి, అంటే తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ టైం కానీ అంత బాగుంటుంది. అదంతా కూడా ప్రతి వర్క్ చేసాడు నా సినిమా. నేను డైరెక్షన్ చేసిన సినిమాలు నా ఫస్ట్ సినిమాలు నేను కూడా చేయలేదు. అంటే సారీ 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 సార్, ఆ వాయిస్ ఓవర్ సార్ మన సినిమాకి తనే వాయిస్ ఓవర్ ఇచ్చారు. బట్ దట్స్ బికాస్ ఆల్సో హీ రోడ్ బ్యూటిఫుల్ డైలాగ్స్ త్రూ వాయిస్ ఓవర్ కానీ వాయిస్ ఓవర్ కానీ సినిమా కానీ హీ రోడ్ బ్యూటిఫుల్. సో వాట్ దిస్ ఫిల్మ్ బట్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ యువర్స్ యూ గివ్ లైఫ్ యాజ్ ఎ హీరో, నో డౌట్ యాజ్ అన్ యాక్టర్. సో ఈ ఫిలిము ఇంత ఎనర్జీ ఉన్న ఫిలింలో ఒక ఎనర్జీ ఉన్నటువంటి ఒక డిఫరెంట్ షేడ్ ఉన్నటువంటి హీరో క్యారెక్టర్, వాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ యువర్ ఫీల్ అబౌట్ దిస్? మై ఫీల్ ఇస్ యువర్ క్యారెక్టర్ ఇట్స్ వెరీ సింపుల్ అండి. అంటే అది అక్కడ కాంప్లికేషన్ ఏం లేదు నాకు. నేను బేసిక్గా ఏంటంటే యు నో ఎవ్రీ యాక్టర్ గోస్ త్రూ దిస్ ఫేస్ దట్ దే వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇది అది అని చెప్పి. సో ఐ ట్రైడ్ అ లిటిల్ బిట్ ఇన్ బిట్వీన్, బట్ ఈ కథ విన్నప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్ అన్నమాట. ఒకడుకి 2 hours 10 minutes అంతా నెరెక్ట్ చేసారైనా నవ్వుకుంటానే ఉన్నా, అండ్ ఇట్స్ మై కంఫర్ట్ జోన్. అంటే నేను అప్పుడే సినిమా చూసుకోవా కానీ ఉయ్యాల చంపాలా కానీ సీతమ్మ అందాలు కానీ అలాంటి ఈ రకం ఆ జానర్ చేసి చాలా దగ్గర 4 years గ్యాప్ వచ్చింది నాకు కూడా. సో ఐ జస్ట్ నేను లవ్తోనే వాంట్ టు డూ ఇట్, నేను వెంటనే చేస్తాను చెప్పేసి అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయడానికి కొంచెం, అంటే బికాస్ ఐ టుక్ అ బ్రేక్ ఇన్ బిట్వీన్ గ్యాప్ వచ్చింది, వెంటనే అయిపోయిన తర్వాత వీళ్ళు స్టార్టెడ్ అంటే వీళ్ళు స్టార్టెడ్ చేసేటప్పుడు మాత్రం ఇట్స్ లైక్ ఇట్ వాజ్ లైక్ అంటే ఏదో ఒక అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా. అంటే ఇట్స్ ఏదో కష్టపడుతున్నాం యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ యాక్టర్ బేసిక్లీ వైల్ యూఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఏదో కష్టపడుతున్నాం, ఇవేం లేవు, ఎంజాయ్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో ఆల్ దీస్ గైస్ మధు కానీ సప్తగిరి గారు కానీ తర్వాత సత్య కానీ అందరూ కూడా దే ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, అండ్ మధు ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అండ్ నేను పనిచేసే వాళ్ళందరూ కూడా నాకు బాగా తెలుసు. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ టైం వీఆర్ వర్కింగ్ టుగెదర్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ మీరు యువర్ సచ్ అ గ్రేట్ పర్సన్ దట్ అంటే మీరు ఫస్ట్ టైం కలవగానే కంఫర్ట్ జోన్ ఇచ్చేస్తారు. మీ ఫిల్టర్ కాకపోతే ఫస్ట్ కంఫర్ట్ జోన్ ఇచ్చేస్తారు. చాలా ఇంటర్వ్యూలో మమ్మల్ని అడుగుతున్నారు ఆర్టిస్టులు టాపిక్ వచ్చినప్పుడు, నరేష్ గారు నా గట్ట ఉన్నారండి కాఫీ దగ్గర. అంటే అదేంటంటే మనం మెడ్రాస్ ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండేది, కొంచెం టాపిక్ ఇచ్చున్నాం. అక్కడ జనరల్గా ఏంటంటే ఈ స్టూడియోస్లో పట్టుకొచ్చేవాళ్ళు ఫిల్టర్ కాఫీ పట్టుకొచ్చేవాడు, దోశ మంచి దోశ కారపొడి వేసి ఫిల్టర్ కాఫీ రెండు కాంబినేషన్లో వేవేం చుండే అక్కడ వచ్చేది. సో అప్పటి నుంచి అది అలవాటు, అక్కడ శాంతభవన్ ఇవన్నీ ఉండేవి. అక్కడి నుంచి వచ్చాము, సరే అందరు ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయాం. ఇంకా కాఫీ ఫ్లేవర్ ఉంది. ఒకటి ఏంటంటే ఈ మధ్యన మనందరం కూడా క్యారవన్స్ వచ్చిన తర్వాత దూరం అయిపోతుంది. అవును సార్, అదైతే నిజం. ఇక్కడ ఇది ఎప్పుడో 7-8 years బ్యాక్ ఒక ఆలోచన వచ్చిందంటే, సరే మనం భోజనాలు కలిసి చేయట్లేదు, సరదాగా ఒక కాఫీ టైం ఒక 10 నిమిషాలు అందరూ ఎంజాయ్ చేయాలి. అట్లా స్టార్ట్ అయింది అదంతా కూడా. వరుడు ఆ టైంలో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఇది స్ప్రెడ్ అయ్యి ఇవాళ సరదా ఈవినింగ్ 15 మినిట్స్ అందరం టాకింగ్ అబౌట్ వన్ టాపిక్ అందరం కలిసి. సో సడన్గా మీతో యాక్ట్ చేయడం అంటే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది కదా, హౌ యుల్ రియాక్ట్ అని చెప్పి, లేదంటే ట్యాంటర్స్ చూస్తారు ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కదా. ఒక ఫిల్టర్ కాఫీతో మొత్తం అన్ని పోతాయి. మీరు ఎంత చిల్లు చూపిస్తారు మీరు, అదే బ్రో పర్ఫార్మింగ్ ఫిల్టర్ కాఫీతో ఉన్న ఫిల్టర్ అని తెలియదు. సార్ స్క్రిప్ట్ లో విషయానికి వచ్చేసరికి ఒకటి చెప్పాలి సార్, ఇది అంతా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ సార్, నవ్వుతూనే ఉంటాం వెళ్తూనే ఉంటుంది, అంత కామెడీ ఎంటర్టైన్మెంట్. కానీ దీంట్లో కూడా ఎమోషన్స్ కావాలి, ఫీల్ కావాలి, అది మరీ ఎక్కువ ఉండకూడదు, లిమిట్గా ఉండాలి. ఏ రేంజ్కి ఉండాలో కథలో అందరూ, ఎందుకంటే హ్యాపీ లైఫ్ అనుభవించే క్యారెక్టర్లు అన్నీ ఎవరో పెద్ద ఓ భారీ ఎత్తు కష్టాలు ఉన్న ఫ్యామిలీస్ కాదు కథల్లో, అసలు ఏమి లేదు. ఈయనైతే కొని తెచ్చుకున్నాడు, అది వేరే విషయం. మామూలుగా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాడు ఆఫర్లో, ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లోనూ ఆర్డర్ చేసి తెచ్చుకున్నాడు కష్టాలు. అందుకని టోటల్గా ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది, కానీ దీంట్లో ఫీల్ టచ్ ఎలా రావాలి, అలాంటి సెన్సిబుల్గా ఫీల్ని టచ్ చేసే విధానంలో డైరెక్టర్గా కొండ విజయ్ కుమార్ గారు అయితే టాప్ అండి, సమస్య లేదు ఈ విషయంలో. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ నడుస్తూనే దాంట్లో ఫీల్ అదే సక్సెస్ చేయడం అంటే. ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్లో చిన్న పించ్ ఆఫ్ పెయిన్, చార్లీ చాప్లిన్ స్కూల్ అంటారు, చిన్న పించ్ ఆఫ్ పెయిన్ ఉన్నప్పుడు ఇట్ కనెక్ట్స్. అవును, అది ఈ స్క్రిప్ట్కి చాలా ప్లస్ అవుతుందని నా ఫీలింగ్. ఇంకా ఈయన రాజధాని గారి గురించి మీరు ఏదో అడుగుతున్నారు, ఆయన గురించి ఈ సినిమా గురించి నేను ఈయన అబ్జర్వ్ చేశాను సార్. అబ్జర్వ్ చేస్తే ఈయన ఎలాంటి వ్యక్తి అంటే చందమామ పుస్తకం లాంటాడు, అందరికీ చదవాలనిపిస్తుంది, ఏమి ఇబ్బంది పెట్టకుండా చక్కగా. చందమామ పుస్తకం టేబుల్ మీద ఉంది, మనం ఏం చేస్తామండి, గబుక్కుని తీసి చదువుతాయి, ఎవ్వరు దాన్ని
ఇది ఇది నేను చదవనని కానీ దీన్ని దూరంగా పెట్టుకునే లాంటి వ్యక్తి కాదు. ఈ కథకి అలాంటి హీరో అవసరం. అది రాజస్థాన్ రియల్ లైఫ్ లో కూడా సింపుల్ క్యారెక్టర్ అలాంటి. అదే ఫస్ట్ టైం పనిచేశాను నేను కూడా. అదే వాళ్ళందరూ చదువుకుంటారు, అందరూ బాగా చేస్తారు. రాత్రి వర్క్ చేసే అవకాశం నాకు రాలేదు. ఐ సా హిమ్ వర్కింగ్, నాకు రాలేదు. పరస్పరం రాలేదు, పరస్పరం రాపోయినా ఎంజాయ్ రియల్లీ వర్కింగ్ విత్ హిమ్. ఎందుకంటే అతను నేను ఉన్నది ఏంటంటే కొన్ని విషయాలు తర్వాత చెప్తాను. బేసిక్గా క్యారెక్టర్ హీ అబ్జార్బ్స్ వెరీ వెల్. ఐ హర్డ్ ఈజ్ ఆల్సో రైటర్ బేసికలీ. రిటర్న్ బ్యూటిఫుల్ లిరిక్స్ ఆల్సో అని కూడా విన్నాను కదా, నిజానా కరెక్టేనా? నాకు రాజేంద్ర చెప్పాడు లాస్ట్ ఫిలిం కిట్టుగాడు కిట్టుగాడు అంటే. సో ఈ అబ్జార్బ్స్ ద క్యారెక్టర్. రెండోది నేను చూస్తా ఈ సీను ఇక్కడెక్కడ లాక్ అవుతాడా ఇతను చూస్తూ ఉంటా. అంటే చాలా లైట్గా ఉంటాడు, అలా అలా సీన్ వచ్చేటప్పటికల్లా వెళ్ళిపోదు ఫస్ట్ లాగా సార్. సో అది హ్యాస్ దట్ అబ్జార్ప్షన్ పవర్ and rendering power. Yeah, yeah. I enjoyed really working and this film, especially timing of him is extraordinary. Yes, timing. Yes, and yes. Honestly, that came from the director again, because aina perform chestaru and cheppinadu chesi chupistaru anamata. Okay, yes. And when the director shows you how to perform, it will become ante easy. Yeah, it will become very easy. And adi kaaka inke emanna sir nenu chesinappudu manadu untadu akkada set lo vachi darling edo add chestam ga baaguntademo ante థ్యాంక్ యూ వెరీ మచ్. మధు, వాట్ ఈస్ యువర్ బెస్ట్ సీన్ ఇన్ దిస్ ఫిల్మ్? నీ దీంట్లో నాట్ ఎవరీ హిల్ హెల్ప్ మీ, నాకు వచ్చి చెప్తాడు ఇది యాడ్ చేస్తే ఇంకా నీకు బాగుంటుంది. ఓ థ్యాంక్ యూ అని చెప్పి సార్ మన బెస్ట్ సీన్ మేడ్ మై జాబ్ మచ్. ఎక్కడ స్వార్థం ఉంది డార్లింగ్, తన కోసం చెప్తాడు బాబా డైలాగ్ నువ్వు చెప్పేస్తావు. ఎలా చెప్పినా సినిమాకి ఐ డి అండర్స్టాండ్ ఆ బెటర్మెంట్ నీకు ప్లస్ ఎలా చెప్తా ఉంటా. లేదు లేదు అసలు నేను లేని సీన్స్ చాలా చెప్పాను. బట్ ఆల్మోస్ట్ అన్ని సీన్స్ లో ఉన్నాడు, ఆల్మోస్ట్ ఆల్ సీన్స్. అండ్ నా బెస్ట్ సీన్ ఇన్ ద ఫిల్మ్ ఎక్స్ట్రాడినరీ సీన్ సార్. అది రాయటము, థాట్, పర్ఫామ్ చేయడం, ఇట్స్ ఎంటైర్. ఏంటంటే ఎవడు ఎటు చూసి మాట్లాడుతున్నాడు తెలియదు, కన్ఫ్యూజన్, కామెడీ. పాయింట్ చేయకూడదు, మళ్ళీ ఆడియన్స్ కి క్లారిటీ ఉంటుంది అంతేగా. ఆడియన్స్ కి క్లారిటీ ఉంటుంది. ఎస్ ఎస్, ఆడియన్స్ నోస్. ఒక్కసారి జరుగుతున్న ఫ్లో ఆపితే మళ్ళీ తేడా వచ్చేస్తుంది అండి, అంత ఫ్లో లో రన్ చేయాలి. అందుకే ఎవరు మాట్లాడిన సరే ఇలాగా ఇలా ఉండదు, ఇలా ఉండదు. ఇట్ వాజ్ లైక్ దిస్. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు మధ్యలో క్లారిటీ వచ్చినా మళ్ళీ నేను అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను. మీరు నన్ను చూసే మాట్లాడుతున్నానంట, మళ్ళీ క్లారిటీ తెచ్చుకుని పులిహోర కలపడం రెడీ ఉంటాడు కదా, నీ దగ్గర క్లారిటీ వస్తున్న టైంలో పులిహోర కలిపేస్తాడు. ఆర్టిస్టులు అందరూ దీన్ని ఎంజాయ్ చేసి చేయడం. సో టోటల్గా ఇట్స్ ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్టింగ్, అన్ని టీమ్స్ దే సింక్రనైజ్ వెరీ వెల్. యాస్ యు సేడ్, నా వరకు కూడా సార్, ఇఫ్ ఐ ఆస్క్ సంథింగ్ లైక్, అంటే నేను నేను విజయ్ ఒక డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు ఈ సింగర్ని పెడదాం లేకపోతే ఈ సాంగ్ ఇలా చేద్దాం అంటే మేము జస్ట్ ఊరికే ఫోన్ కాల్ చేసి సార్ ఇలా అనుకుంటాం అంటే ఓకే మీరు యువర్ థింకింగ్ అంటే యు థింక్ ఇట్స్ గుడ్ యు గో హెడ్ అన్నో పని అంటే లైక్ ఈస్ ఆల్వేస్ అంటే పాజిటివ్ చాలా నవ్వుతూ ఓకే ఇట్స్ అ వెరీ గుడ్ వర్కింగ్ విత్ హిమ్ సార్. దట్ హెల్ప్స్ ద ఫిల్మ్. ఈ సినిమాని ఒక్క అడుగు ముందు తీసుకెళ్తుంది అంటే ఎస్సర్ అంటారు తప్ప నువ్వు ఇప్పుడు. అండ్ విజయ్ అంటే ఇద్దరు కాంబినేషన్ ఎట్లుందంటే సార్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కాంబినేషన్, సీరియస్లీ ఐఎమ్ నాట్ అంటే బోస్టింగ్ వాళ్ళు ఉన్నారు కానీ నేను చెప్పట్లేదు. ఆయన పంచువాలిటీ, సూపర్ పంచువాలిటీ ప్రొడ్యూసర్. అండ్ విజయ్ కూడా వర్కింగ్ స్టైల్ ఎట్లుంటుందంటే సెట్ పైకి వెళ్తే ఎప్పుడు ఫినిష్ చేస్తాడో తెలీదు, అలాగే అలాగే మ్యూజిక్ కూడా. మీరు 7 o'clock ఉండాలి అంటే ఆయన 5:30 వచ్చి కూర్చుంటారు అంతే రా, ఇంకా 5:30 అయింది సార్. అంటే నేను 5:30 వచ్చానంటే కనీసం 6:30 వచ్చేస్తా కదా మీరు, మీరు అండం సార్ 6:30 రమ్మంటే వచ్చేస్తా కదా. హీ అంటే 24/7 వర్క్ మీద ఉంటారు తప్ప ఇంకేం ఉండదు, వేరే వ్యాపకం ఉండదు అండి, వర్క్ మాత్రమే ఉంటుంది. ఓల్డ్ స్టైల్ డిసిప్లిన్, న్యూ స్టైల్ క్రియేటివిటీ. పర్ఫెక్ట్, వెరీ వెల్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్? వెరీ డిఫికల్ట్ ఇప్పుడు నా పిల్లల్లో ఏ పిల్ల కష్టం అందరూ కూడా అందరూ 1-1 ఫేవరెట్. మైనస్ ఈ మై పేరు ఏమిటో
ఈ మాయ పేరేమిటో సేమ్ కృష్ణవేణి. కృష్ణవేణి. సో ఫైనల్ గా కృష్ణవేణి ఫేవరెట్. ఈ మాయ పేరు అంటే యాక్చువల్గా అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నాకు కృష్ణవేణి సాంగ్ వినిపించినప్పుడు ఎంత బాగా నచ్చిందో, తర్వాత ఈయన డాన్స్ చేశాక నాకు తెలిసి చాలా ఇది ది బెస్ట్. అవునవును, వీళ్ళు డైరెక్టర్ గారు కష్టపడి చేయించారు, కానీ ఐఎమ్ నాట్ గుడ్ డాన్సర్. లేదు అంటే చేయించడం ఓకే, బట్ చేయాలి కూడా. నువ్వు చెయ్యకపోతే వాళ్ళందరూ చేయాలి, డైరెక్టర్ డాన్స్ మాస్టర్ చేయాలి. థ్యాంక్స్ అంటే అంత మోటివేట్ చేసింది, పుష్ చేయడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు డు ఇట్. బాగా వెళ్ళింది జనాల్లోకి కృష్ణవేణి సాంగ్. అంటే మన సప్తగిరి బాగా పాడతాడని చెప్పాడు మన విజయ్. సప్తగిరిని నేను రికార్డ్ అయినాక నాకు తెలిసింది మీరు పాడతారని. లేకపోతే కాదు, నేను ఆ రోజు మిస్ అయింది ఇద్దరు పాడు. నేను కాదు అంటే నేను ఆల్రెడీ మీకు సింగర్ గా ట్రై చేశాను. మీరు ఆల్రెడీ మీకు డెమో పంపాను సాంగ్ సింగర్ పాడదామని. అవునా? పాడాలి ఏది మన సినిమా? కృష్ణవేణి పాడు. కృష్ణవేణి తెలుగింటి అలివేణి పాడాయి. హాస్పిటల్ వెళ్తాను. పాడుతున్న పాట ఏంటి? నువ్వు చేసే సినిమా ఏంటి? నువ్వు పాడుతున్న పాట ఏంటి? ఏం కృష్ణవేణి? ఈ కృష్ణవేణి పాట పాడడానికి నువ్వు ట్రై చేసింది? అవును, అది మాట్లాడుతుంది కృష్ణవేణి. మరి ఇప్పుడు లేటెస్ట్ ఈ కృష్ణవేణి ఆ కృష్ణవేణి ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నావు? కృష్ణవేణి ఓ కృష్ణవేణి, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి, కానీ నీతోటి కష్టమే కృష్ణవేణి. కృష్ణవేణి ఓ కృష్ణవేణి, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి, కానీ నీతోటి కష్టమే కృష్ణవేణి. కానీ అతనికి తెలియని వద్దు. ఈ విషయం తెలిసిన నేనే పాడాను. ఈ తన ఫేవరెట్ తను పాడినప్పుడు నీ నీ ఫేవరెట్ కూడా నువ్వు పాడితే. ఈ మాయ పేరేమిటో ఏమిటో, ఈ మాయ పేరేమిటో ఏమిటో, ఈ మాయ పేరేమిటో ఏమిటో ఏమో. జస్ట్ ఒరే బుజ్జిగా త్రీ చేయర్స్ సార్. కన్నులే ఇవాళ నన్ను చూడగా మనసే జరేలా ఉంది, కొత్తగా ఇదేదో తెలియని హాయిరా. సొంత వీధిలో దారులే ఏకంగా గుర్తు రాకనే అదేదో మైకంలా దారి తప్పి నీ ప్రేమలో పడేసినట్టుగా. గాలిలోన తేలుతూ నిన్ను చేరుకున్న ఊహలే, నీకు నన్ను చూపినా చూసి కూడా చూడనట్టు నవ్వుతూనే చంపమాగల. పేరేమిటో ఏమిటో, ఈ మాయ పేరేమిటో ఏమిటో, ఈ మాయ పేరేమిటో ఏమిటో. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi annokandi.